సో ఫైనల్గా భారత్ ఏం చెయ్యాలో అదే చేసింది. ఇస్రో వాళ్ళు మన దేశము కోసము సొంతముగా ఒక అటామిక్ క్లాక్ను తయారు చేశారు అని చెప్పి వాళ్ళ వార్తలు. అటామిక్ క్లాక్ ఏమిటి, ఇళ్లలో మన గడియారాలు ఉంటాయి, అలా దేశానికి ఒక గడియారమా, దీనివల్ల ఏంటి ప్రయోజనాలు చాలామంది అడగొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఎంత ఒక క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అంటే, మీరు మీ కార్లో వెళుతూ ఉంటారు, చాలామంది అడుగుతుంటారు, బాగా చదువుకున్న వాళ్ళు, మీకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు, జీపీఎస్ కరెక్ట్గానే పనిచేస్తుందా అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మీకు ఒక విమానంలో వెళ్ళేవాళ్ళు, అలాగే మీకు నౌకలో వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ జీపీఎస్ అనేది చాలా చాలా ముఖ్యం. అంటే మనం ఏమనుకుంటాము, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని అనుకుంటాం. ఇది అలా కాదండి, ఇది అమెరికా వాడు తయారు చేసిన జీపీఎస్. అంటే ఇవాళ వరకు భారతీయుల నోట జీపీఎస్ 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 అంటున్నాము అంటే అమెరికా వాడి టెక్నాలజీని మనం అడాప్ట్ చేశామండి. ప్రపంచంలో నలుగురు మాత్రమే ఇలాంటి అటామిక్ క్లాక్స్ను తయారు చేయగలిగారు, ఇందులో అమెరికా వాడు, మనం మాట్లాడుతున్న జీపీఎస్, తరువాత రష్యా వాళ్ళు గ్లోనాజ్ అని అంటారు మీకు, అలాగే యూరోప్ యూనియన్ వాళ్ళు, వీళ్ళేమంటారు గెలీలియో అంటారు. ఇప్పుడు మీరు యూరోప్ వెళ్ళారు, ఇక్కడ గెలీలియో బాగానే పనిచేస్తుందని వాళ్ళు మాట్లాడుకుంటారు, జీపీఎస్ అనరు, గ్లోనాజ్ అని అనరు. అలాగే మీరు చైనాకు వెళ్ళారనుకో, బయోడు కరెక్ట్గా పనిచేస్తుందా, అంటే బయోడు టైమింగ్ అనేది కరెక్ట్గా ఉందా, ఇది వీళ్ళు మాట్లాడే విషయం. దాంతో మనము 2013 నుంచి 2023 వరకు ఇస్రో వాళ్ళు ఎన్నో పరిశోధనలు అండి, ఎన్నో శాటిలైట్స్, అంటే నావిగేషన్ శాటిలైట్స్ అని అంటారు. ఇదంతా మీకేంటి, అంతరిక్షంలో మీరు అమర్చే నావిగేషన్ శాటిలైట్స్, దాని ప్రకారమే ఇవాళ మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, అందులో మీకు టైం కనిపిస్తుంది. టైం ఎంత అంటే మీరు స్మార్ట్ ఫోన్లో చూసి చెప్తారు. ఇది భారత్ టెక్నాలజీ కాదు ఫ్రెండ్స్, ఇది ఎక్కడ నుంచి ఎవరు చెప్తారు అంటే, దీన్ని వీళ్ళు యూనివర్సల్ టైం, అంటే ప్రపంచంలో మీరు ఎక్కడ సమయాన్ని చూడాలి, క్లాక్ను చూడాలి, టైంని చూడాలంటే అమెరికా వాడు చెప్తాడు. దీన్నే మనం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, దాని ప్రకారమే మనం ఇవాళ టైమింగ్ అనేది చూస్తున్నాం. ఇది కాదండి, దాంతో భారత్ ఏంటంటే మా దేశములో మా కోసం ఒక టైం, ఒక అటామిక్ టైం. దీన్ని ఎందుకు అటామిక్ టైం అని మనం అంటాము, మీకు అణువులు, అణువుల్లో ఉండే పరమాణువులు, ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రాన్స్, అంటే ఆటోమ్ లోపల ఉండే ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్ ఉంది చూసారా, చిన్న కదలిక, అంటే ఎర్త్ ఆర్బిట్లోనో దాని పరిసర ప్రాంతాల్లో ఉండే చిన్న మార్పుకు లోనైనా కూడా ఇమీడియట్గా అది రియాక్ట్ అవుతుంది, దాని ఎనర్జీ యొక్క ప్రాపర్టీస్ మారిపోతుంది. అలాంటిది భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా, ఇవాళ మనము ఎర్త్ రొటేషన్ గురించి, అడ్డదిడ్డంగా భూమి తిరుగుతుంది అని కూడా మొన్న వీడియోలో మాట్లాడాను. దీనితో మీకు ఏమవుతుంది, ఈ అటామిక్ క్లాక్లో ఎన్నో మార్పులు, ఇవాళ అమెరికా వాడి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టము పూర్తిగా తేడా తేడాగా టైం చూపిస్తుందని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాంతో భారత్కి ఇది చాలా ముఖ్యమండి. చైనా వాడితో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, పాకిస్తాన్ వైపు నుంచి మనకు ఎన్నో ఇబ్బందులు, సో వాళ్ళని పూర్తిగా ఫినిష్ చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాము. ఈ టైంలో ప్రతి ఒక్క మిలిటరీ ఫోర్స్ దగ్గర, మిలిటరీ డిపార్ట్మెంట్ దగ్గర కంప్యూటర్స్లో, స్మార్ట్ ఫోన్స్లో ఎగ్జాక్ట్ టైమ్, ఎగ్జాక్ట్ లొకేషన్, మీరు ఒక మిజైల్ని వాడాలి అని అన్నప్పుడు మీరు 100% మీరు ఎగ్జాక్ట్ టైంని ఫాలో అవ్వాలండి. మీకు కౌంట్ డౌన్ అని అంటారు చూసారా, మీకు ఈ అటామిక్ క్లాక్ ద్వారా కౌంట్ డౌన్ చేసినప్పుడు ఎక్కడ ఎటువంటి తేడా ఉండదు. దీన్నే ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా మాట్లాడుతూ ఉంటాడు. సో ఇవాళ మనం ఏం చేసాము, NVS-01 అనబడే ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ను తయారు చేసాం. మీకు ఇందులో అమర్చబడిన అటామిక్ క్లాక్, దీనే రూబీడియం అటామిక్ క్లాక్ అని అంటారు. అంటే రూబియం అనేది వన్ టైప్ ఆఫ్ మీకు ఎలిమెంట్. మామూలుగా వాడే అటామిక్ క్లాక్లో సీజియం ఆటోమ్ అని అంటారండి. ఈ సీజియం ఆటోమ్నే వాళ్ళు వాడతారు, ఎలిమెంట్ని వీళ్ళు వాడతారు. అంటే జీపీఎస్ అనండి, అలాగే మీకు యూరోప్ యూనియన్కి సంబంధించిన గెలీలియో అనండి, వాళ్ళందరూ కూడా ఈ సీజియం ఆటోమ్నే వాడతారు. కానీ మనం ఏం చేసాము, రుబీడియం అనబడే ఇంకొక ఆటోమ్ని మనం వాడాం. ఎందుకు ఇది వాడాము అంటే, పదేళ్ల పాటు మనము, అంటే ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు, సో ఈ రుబీడియం అన్నప్పుడు ఈ ఎలిమెంట్ మీకు చాలా బాగా దొరుకుతుంది, అంటే ఎర్త్ క్రస్ట్లో మీకు బాగా దొరుకుతుంది, చవక ధరకే మనం వెలికి తీయొచ్చు, ఇలాగే అటామిక్ క్లాక్ని మనము కాస్ట్ ఎఫెక్టివ్గా తయారు చేయొచ్చు. సో ప్రపంచంలో ఏ దేశము ఎప్పుడూ చెయ్యని పని. దీనివల్ల భారత్కి ఏంటండి అడ్వాంటేజ్ అంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ ఫ్రెండ్స్,
మనము ఇంకొక దేశం యొక్క అటామిక్ క్లాక్ని వాడాల్సిన అవసరం లేదు. ఫూల్ ప్రూఫ్ మెథడ్లో మన దేశంలోనే ఒక అద్భుతమైన సరైన సమయాన్ని చెప్పే, అంటే రేపు మీరు ఒక ఫోన్ని వాడుతున్నారు, ఒక స్మార్ట్ ఫోన్ని వాడుతున్నారంటే అందులో రుబీడియం అటామిక్ క్లాకే ఉంటుంది, భారత్లో తయారు చేసిన ఈ అటామిక్ క్లాక్. కాబట్టి 100% పర్ఫెక్ట్గా ఉంటుంది, అమెరికా వాడి మీద మీరు ఆధారపడక్కర్లేదు. ఇది ఫస్ట్ పాయింట్. అయితే రెండవది ఏమిటంటే ఎలైట్ గ్రూప్, 4 దేశాలు అన్నాము, మనం ఇవాళ 5వ దేశం. ప్రపంచంలో 193 దేశాలు ఉంటే ఈ ఎలైట్ గ్రూప్లో ఇవాళ భారత్ చేరింది, 5వ దేశముగా చేరింది అనేది ఇందులో మనము గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఇక మూడవది అన్నారు అనుకోండి, ఒక యాపిల్ ఫోన్ అనండి, లేదా చైనా వాడి యొక్క షామి అనండి, మీకు ఓపో ఫోన్లు అనండి, ఇవన్నీ చూడండి. వీటిల్లో 2025 నుంచి మనము తయారు చేసిన ఈ అటామిక్ క్లాక్నే వీళ్ళందరూ వాడాలి. యాపిల్ వాడే అనినా కూడా అమెరికా యొక్క జీపీఎస్ను వాడాల్సిన అవసరం లేదు, నువ్వు వాడకూడదు. మా దేశంలో స్మార్ట్ ఫోన్లు అన్నప్పుడు మా అటామిక్ క్లాక్నే వాడు, సరైన సమయము ఎగ్జాక్ట్లీ మా వాళ్ళకి తెలియాలి, మా భారతీయులకు తెలియాలంటే మీరు ఈ టెక్నాలజీనే అడాప్ట్ చేయాలని ఇస్రో వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. 2025 నుంచి యాపిల్ సంస్థ తయారు చేసే ప్రతి ఒక్క ఫోన్లో కూడా ఈ రుబీడియం ఆటోమ్ ఎలిమెంట్ను వాడినా ఇదే మీకు అటామిక్ క్లాక్నే వీళ్ళు వాడాలండి. ఇందులో ఏ మార్పు లేదు. అంటే అమెరికా టెక్నాలజీ కన్నా అడ్వాన్స్డ్గా ఇవాళ మనము తయారు చేస్తేనే యాపిల్ లాంటి ఫోన్లు దీన్ని అడాప్ట్ చేస్తారు, వాళ్ళు వాళ్ళ ఫోన్లో ఫిట్ చేస్తారు, లేకపోతే నో అండి మీది సబ్స్టాండర్డ్గా ఉందండి అని అంటారు. అలాంటిది కాదు, వాళ్ళు కూడా ఆమోదించారు, మా జీపీఎస్ కన్నా ఇది అడ్వాన్స్డ్గా ఉంది, మీ నావిగేషన్ శాటిలైట్స్ యొక్క పనితనము బెటర్గా ఉంది. సో దీన్నే వీళ్ళు ఇండియా వెర్షన్, అంటే రేపు మీరు ఒక గూగుల్ మ్యాప్ చూస్తున్నారు, ఎవరిదండి ఇది? గూగుల్ అంటేనే అమెరికాకు సంబంధించిన సంస్థ. అలాగే యాపిల్ మ్యాప్స్ ఎవరిది? మళ్ళీ అది అమెరికానే. ఇలా కుదరదురా, గూగుల్ మ్యాప్స్ కూడా మా యొక్క అటామిక్ క్లాక్ ద్వారానే వీళ్ళు మార్గాన్ని, డైరెక్షన్స్ని చెప్పాలి, మీరు మా యొక్క నావిగేషన్ శాటిలైట్స్ను వాడండి అని చెప్పి ఇవాళ భారత్ ఈ ఎలైట్ గ్రూప్లో చేరడం కాదండి. మీరు ఏ సంస్థ అయినా, అంటే మేడ్ ఇన్ ఇండియా అంటాం, మేక్ ఇన్ ఇండియా అంటాం, మేక్ ఇన్ ఇండియా అటామిక్ క్లాక్ని ఇవాళ ఇస్రో శాస్త్రవేత్తలు తయారు చేశారు. ప్రపంచంలో ఏ దేశమైనా, ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ అయినా, మీరు మా ఇండియాలోకి వచ్చి వ్యాపారం చేయాలంటే, స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయాలంటే మా యొక్క ఇలాంటి అటామిక్ క్లాక్నే వాడాలి అని చెప్పి చాలా పెద్ద కండిషన్ని పెట్టాము. వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. కాబట్టి భారత్ ఇంతలాగా ఒక ఎలైట్ గ్రూప్లో జాయిన్ అవ్వడము, ఇంత కాంప్లికేటెడ్ టెక్నాలజీ, ఏకంగా 10 శాటిలైట్స్ మీద మనం పరిశోధనలు చేశాము అంటే ఇదే మామూలు విషయం కాదు, కానీ ఫైనల్గా మనము విజయాన్ని సాధించామని చెప్పి ఇవాళ ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఇంత ఒక గొప్ప విషయం భారత్లో జరిగింది, దీని మీద మీ స్పందన ఎలా ఉంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.